యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది మస్సే ఫర్గూజన్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ ట్రాక్టర్ ఫోర్ వీల్ డ్రైవ్ అయితే అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మేము ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరి వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలైతే పంపించగలరు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు మీ ముందుకి మస్సే ఫర్గూజన్ ఫైవ్ టు ఫోర్ ఫైవ్ ఫోర్ వీలర్ ట్రాక్టర్ అయితే అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూడండి అలాగైతేనే మీకు టాక్టర్ గురించి పూర్తి వివరాలు అడ్రస్ ఓనర్ వివరాలు బండి కండిషన్ కూడా తెలుస్తుంది ఈ ట్రాక్టర్ యొక్క హెచ్పి విషయానికి వస్తే ఇది ఫిఫ్టీ హెచ్పి ట్రాక్టర్ యాభై హెచ్పితో ఈ ట్రాక్టర్ తినడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఈ ట్రాక్టర్ వచ్చేసి ఫోర్ వీలర్ ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ అయితే గుడ్ కండిషన్లో ఉంది మరి వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ కలిపి చెప్పడం జరుగుతుంది ఈ బండ్ వచ్చేసరికి ఎక్కువ దమ్ము కూడా చేయాలని చెప్తున్నారు ఓన్లీ వారు సొంత పనులకు మాత్రమే సొంత పొలంలో మాత్రమే వాడామని వనర్గా చెప్పడం జరుగుతుంది ఈ బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ మాత్రం క్లియర్గా ఉన్నాయి ఈ ట్రాక్టర్కి వచ్చేసరికి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు ఫైనాన్స్ మాత్రం ఏమీ లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్గా ట్రాక్టర్ యొక్క టైర్ లైఫ్ అయితే ఉండడం జరిగింది టైర్ లైఫ్ వచ్చేసరికి డెబ్బై శాతం గా ట్రాక్టర్ యొక్క టైర్ల లైఫ్ అయితే ఉంది టైర్లు కూడా గుడ్ కండిషన్లో మరి వర్కింగ్ కండిషన్లో అయితే ఉండడం జరుగుతుంది రీసెంట్గానే ట్రాక్టర్కున్న అన్ని రకాల పేర్లు చేయించానని చెప్తున్నారు ట్రాక్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు ప్రజెంట్గా ప్రస్తుతం మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు అని చెప్తున్నారు రిపేర్ మొత్తం చేయించారు ఇంజన్ ఆయిల్ అని గేర్లు కూడా రీసెంట్గానే మార్చామని ఓన్ గడిపోయి చెప్పడం జరుగుతుంది ఈ బండికి వచ్చేసరికి డూయర్ క్లచ్ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది అలాగే ఆయిర్ బేగ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు ఈ ట్రాక్టర్ యొక్క గేర్ బాక్స్ విషయానికి వస్తే గేర్ బాక్స్ కూడా గుడ్ కండిషన్లో నిట్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు ట్రాక్టర్ యొక్క పీటీఓ కూడా గుడ్ కండిషన్లో మా నీట్గా ఉంది బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో మరి వర్కింగ్ కండిషన్లో రీసెంట్గానే మార్పిచ్చామని ఓనర్గా అయితే చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ని లొక్కేసరికి ఆంధ్రప్రదేశ్లోని నందిగామ గ్రామంలో బండి అమ్మకానికి ఉండడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని నందిగామాలో ఈ బండైతే అమ్మకానికి ఉండడం జరిగింది ఈ ట్రాక్టర్కి ఓనర్గా చెప్తున్న రేటు వచ్చేసి ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పదిహేడు మోడల్ ఫిఫ్టీ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ ఓనర్గా చెప్తున్న రేటు వచ్చేసి ఐదు లక్షలు మాత్రమే ఇదే మీ ఫిక్స్డ్ రేట్ ఏమీ కాదు ఓనర్ ఓనర్తో మాట్లాడితే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి బండి తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో మా టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ బండి అమ్ముడు పెయింట్లు అయితే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ నుండి నుండి తీసేయబడుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడు పెయింట్లు వాడదాం ఈ టాక్టర్ లొచ్చేసరికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని నందిగామాలో ట్రాక్టర్ తమ్మకనుకుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడితే మీకు ఇంకా ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి మీకు నచ్చినట్లయితేనే పేమెంట్ చేసుకోనండి ఆన్లైన్ పేమెంట్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోకండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రం చేయవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి